చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. 3 రోజుల పర్యటన కోసం చంద్రబాబు విజయనగరం చేరుకున్నారు తెలుస్తోంది. మనం విజువల్స్లో చూస్తున్నాం జాతీయ రహదారిపై రోడ్ షో ఉండబోతోంది చంద్రబాబుది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా విజయనగరం ప్రతినిధి శ్రీనివాస్ చెప్తారు. శ్రీనివాస్ చెప్పండి, ప్రస్తుతం విజయనగరం చేరుకున్నట్టుగా తెలుస్తోంది చంద్రబాబు, మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి, ఆయన పర్యటన వివరాలు ఏంటి, ఏ విధంగా సాగబోతోంది? స్వామి, కాసేపట్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజాం చేరుకోబోతున్నారు. అయితే 3 రోజుల పర్యటన కోసం విజయనగరం సరిహద్దులో ఉన్నటువంటి నాతవలస టోల్గేట్ దగ్గర రాగానే కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుతో పాటు పలువురు మాజీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శ్రేణులన్నీ కూడా చంద్రబాబు నాయుడికి ఘన స్వాగతం పలికాయి. ఎచ్చెర్ల చిలకపాలెం జంక్షన్ మీదుగా, పొందూరు అదేవిధంగా బుగిరి మీదుగా కాసేపట్లో చంద్రబాబు నాయుడు రాజాం చేరుకోబోతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం రాజాంలో ఎటు చూసినా జన ప్రభంజనం కనిపిస్తుంది. అయితే వేలాదిగా వచ్చినటువంటి జనం ఇక్కడ రాజాం రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. ఇది మెయిన్ రోడ్డు, ఇది చాలా ఒక 3 కిలోమీటర్లు పొడవు ఉండేటటువంటి ఈ రోడ్లో ఎక్కడ చూసినా సరే జనం తాలూకా పేరెంతలు, యువకుల తాలూకా ఉత్సాహం అనేటటువంటిది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సహజంగా రాజకీయ సభలు జరిగేటప్పుడు జనాన్ని తరలించేటటువంటి ప్రక్రియ ఉంటుంది. అయితే ఇప్పుడు మాత్రం అందరూ కూడా, ప్రజలు, యువకులందరూ కూడా స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు సభకు రావడం విశేషంగా చెప్పుకోవచ్చు. గతంలో మనం ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినటువంటి తొలి రోజుల్లో ఏ స్పందన అయితే మనం తెలుగుదేశం పార్టీలో చూసామో ఇప్పుడు అదే స్పందన తెలుగుదేశం పార్టీలో కనిపిస్తుంది. అనేక మంది, ప్రత్యేకించి ఇక్కడ యువకులు కనిపిస్తున్నారు. అదేవిధంగా జనం, మిగిలినటువంటి వివిధ వర్గాలకు చెందినటువంటి ప్రజలు కనిపిస్తున్నారు. రాజాములోని ఇటు పొగిరి వైపు చూసేటటువంటి రోడ్డు కావచ్చు, అదేవిధంగా పాలకొండ వైపు వెళ్ళేటటువంటి రోడ్డు కావచ్చు, బొబ్బిలి కోడల వైపు ఉండేటటువంటి రోడ్డు కావచ్చు, ఇక్కడ ఉండేటటువంటి జనం అందరూ కూడా చంద్రబాబు నాయుడికి అపూర్వ స్వాగతం పలకడం కోసం కిక్కిరిసినటువంటి జన సమూహం మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఎటు చూసినా సరే కేరింతలు, జై చంద్రబాబు అనేటటువంటి నినాదాలు, తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి అనేటటువంటి నినాదాలతో ఈ వీధులన్నీ కూడా మారుమోగిపోతున్నాయి. మనం ఏబిఎన్ అందిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా సరే ఈ జనం తాలూకా ఈ కేరింతలు అనేటటువంటివి ఇదే తరహాలో కనిపిస్తున్నాయి. రోడ్లన్నీ కూడా నిండిపోయాయి, జనం కిక్కిరిసిపోయినటువంటి దీంతో చంద్రబాబు నాయుడు ఎంత త్వరగా రాజాం చేరుకుంటారు, రాజాం చేరుకుంటే ఆయన ఏం మాట్లాడతారు అనేటటువంటి విషయాలను చూడడానికి, వినడానికి ఇక్కడికి వచ్చేటటువంటి జనం తాలూకా స్పందన మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు రాజాం పట్టణానికి అనేక సార్లు రావడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చేటటువంటి జనం చంద్రబాబు నాయుడు ఈసారి ఏం చెప్తారు అనేటటువంటి ఉత్సాహాన్ని ఇక్కడ ఉండేటటువంటి జనం అందరూ వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఒక రైతు ఉన్నారు, ఒక రైతు అడుగుదాం చెప్పండి. ఇక్కడ మనం చూస్తున్నాం ఎటు చూసినా చంద్రబాబు నాయుడు మన రోడ్లు కూడా బాగుండాలి, పెద్దలు బాగుండాలి. కావాలంటే చంద్రబాబు నాయుడు గెలిచి రావాలి. చంద్రబాబు నాయుడుని ఎందుకు కోరుకుంటున్నారు మీరు? అంటే మనం చూస్తున్నాం ఇక్కడ రౌడీ రాజ్యం ఇక్కడ నెలకొంది అనేటటువంటిది ఇక్కడ ఉండేటటువంటి జనమందరూ చెప్తున్నారు. ఒక రోడ్డును చూసుకున్నా సరే, తాగునీరు చూసుకున్నా సరే, పారిశుద్ధ్యం దగ్గర నుంచి ప్రతి దాని మీద కూడా దోపిడీ అనేటటువంటి జరుగుతుందని. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఉండేటటువంటి జనమందరూ కూడా వారి చంద్రబాబు నాయుడికి తమ సమస్యలను విన్నవించుకోవాలని, జన నిరాజనాన్ని అందించాలని, ఉత్తరాంధ్ర నుంచి తమ ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుందో తెలియజేయాలనేటటువంటి ఉత్సాహంతో ఇక్కడ ఉండేటటువంటి జనమందరూ కూడా రెట్టింపు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రత్యేకించి ఇక్కడ యువకులు అయితే మాత్రం రెట్టింపు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ చంద్రబాబు నాయుడికి నిరాజనాలు అందించడానికి ఇక్కడందరూ కూడా జనం Thank you.